హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక్క బ్లౌజ్ నేను అండి శారీస్ పైకి యూజ్ చేశాను. చూడండి, ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. పింక్ కలర్ పర్ల్స్తో వచ్చింది, 2 లైన్స్ పర్ల్స్ అండ్ ఈ విధంగా స్ట్రైప్స్ లాగా థ్రెడ్ వర్క్తో వచ్చి పర్ల్తో ఎండ్ అయిందండి ఈ డిజైన్. నెక్కి ఈ విధంగా ఇచ్చానన్నమాట. ఇవి స్ట్రైప్స్, ఒకటి షార్ట్ స్ట్రైప్, ఒకటి లాంగ్ స్ట్రైప్. ఈ విధంగా మధ్యలో మళ్ళీ గొలుసు కుట్టుతో ఉంది వర్క్. ఇదంతా మగ్గం వర్కే అండి. హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా కిందికి హ్యాంగ్ అవుతున్నట్లుగా పర్ల్స్ ఉన్నాయి అండ్ మిడిల్లో అక్కడక్కడ పర్ల్స్ స్టిచ్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ ఈ వర్క్ నేనే చేస్తున్నాను అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇదే వర్క్ సేమ్ రిపీట్ అయింది. చూడండి ఆ విధంగా నేను చూపిస్తున్నట్లుగా. సో ఈ బ్లౌజ్ నేను ఎన్ని శారీస్ పైకి యూజ్ చేశాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక లైట్ వెయిట్ పట్టు శారీ, దీనిపైకి ఇది సూట్ అవుతుంది. ఇది బ్లూ కలర్ శారీ, ఇది మంచి పింక్ కలర్ కాబట్టి పర్ఫెక్ట్గా సూట్ అయిందండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, దీనిపైన కాంట్రాస్ట్ లాగా ఉంటుందని. అండ్ అలాగే ఎలిఫెంట్లో గోల్డ్ కలర్తో పాటు పింక్ కలర్ వచ్చింది కదా, అందుకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని దీనికి కూడా మ్యాచ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అండి. ఇది కూడా పింక్, పింక్కి కాంట్రాస్ట్ గ్రీన్ అక్కడక్కడ వచ్చాయి, కాకపోతే సేమ్ కలర్ కూడా వేసుకోవచ్చు కదా అన్నట్లుగా వర్క్ బ్లౌజే కదా అని ఇది దీనిపైకి కూడా యూజ్ చేస్తాను. నాకు చిన్న షార్ట్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇది బ్రాసో శారీ అండి, దీనిపైకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఇది నావీ బ్లూ కలర్, ప్యారెట్స్ వచ్చింది శారీ పైన అండ్ దీనికి కూడా బాగా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది, చాలా బాగుంది. అంటే అన్ని బ్లౌజెస్ కుట్టించినా మనం ఎక్కువ రెగ్యులర్గా కట్టుకునేది ఏమి ఉండదు కదా అని నేను వాటి బ్లౌజెస్ అయితే అన్నీ పక్కన పెట్టి ఒక్కటి అన్నిటిపైకి మ్యాచ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ శారీ అండి. మొన్న పల్లూస్ తీసిన వీడియోలో ఇది మిస్ అయిపోయింది, ఈ శారీ మర్చిపోయాను, ఇది పక్కన అసలు చూసుకోలేదు. సో ఆ కుచ్చుల వీడియోలో ఇది పెట్టలేదు కదా, సో ఇప్పుడు చూపిస్తున్నానండి. పళ్ళుకి వేసిన వర్క్, కుచ్చుల వర్క్ అండ్ దీనికి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి. అండ్ ఇందులో నేను జస్ట్ జరీ అండ్ పర్ల్స్ యూజ్ చేశాను కాబట్టి అన్ని శారీస్ పైకి మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా ఏం యూజ్ చేయలే కదా వర్క్ బ్లౌజ్లో. అండ్ దీని డజన్స్ చూడండి చాలా బాగున్నాయి కదా, చాలా లైట్ వెయిట్ శారీ అండి ఇది కూడా. అయితే ఈ బ్లౌజ్లో నేను ఓన్లీ జరీ అండ్ పర్ల్స్ యూజ్ చేయడం వల్ల అన్నిటిపైకి మ్యాచ్ అయిపోతుంది అన్నమాట. అదే థ్రెడ్స్ యూజ్ చేస్తే అన్నిటిపైకి మ్యాచ్ అవ్వదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మధ్య వస్తున్న పటోలా శారీస్ అండి, చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్. ఇది రీసెంట్గానే తీసుకున్నాము అండ్ ఇది ఎందుకు తీసుకున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలిసిపోతుంది. దీనిపై కూడా పర్ఫెక్ట్గా కాంట్రాస్ట్ లాగా బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. శారీ కూడా చూపిద్దామని చూపిస్తున్నాను, కొత్త మోడల్ కదా. ఇట్లా కంచి బార్డర్ అండ్ శారీ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది, సిల్క్ షైన్ అవుతూ ఉంది. అంటే మరీ అంత పట్టు శారీలా కాకపోయినా ఫ్యాన్సీలాగా బాగుంది, లైట్ వెయిట్. దిస్ ఇస్ ఆల్సో అండ్ అలాగే నా దగ్గర ఉన్న పింక్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తానండి. ఇది ఇంకొక పింక్ కలర్ బ్లౌజ్, ఆ శారీ పైకి కూడా నేను ఇందాక చూపించిన బ్లౌజ్ సెట్ అవుతుంది. అండ్ శారీ వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి కదా ఆ కలర్లో ఉంటుంది. సో ఇది కంప్యూటర్ వర్క్ అండి, దీనికి పికాక్స్ వచ్చి మ్యాంగోస్ లాగా వచ్చాయి, ఫెదర్స్ లాగా అనమాట, మ్యాంగోస్ కాదు ఫెదర్స్. అండ్ హ్యాండ్కి ఈ విధంగా బూటీస్ వచ్చాయి. నెక్స్ట్ ఇది ఇంకొక పింక్ బ్లౌజ్, ఇందాక నేను వీడియోలో చూపించిన షార్ట్ బార్డర్ వచ్చి అక్కడక్కడ గ్రీన్ వచ్చింది కదా శారీ పైకి అనమాట. సో ఇది నేను ఫస్ట్ మిర్రర్ వర్క్ చేసినప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక టైప్ ఆఫ్ పింక్ అండి, ఇది కూడా పింక్లో వన్ ఆఫ్ ద షేడ్ అనమాట. ఇది రీసెంట్గానే వేసుకున్నాను మన ఆడపడుచు మ్యారేజ్కి కట్టుకున్న శారీ పైకి అనమాట. ఈ విధంగా మిడిల్లో బాజుబంద్ లాగా కనిపించేలాగా ఈ వర్క్ చేశాను, దీపం లాగా వచ్చి. అండ్ స్ట్రైప్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదా, సో అది కంటిన్యూస్గా
వేసాను సార్. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇదైతే చాలా డేస్ క్రితంది, కొన్ని ఇయర్స్ బ్యాక్ డే. ఇది కూడా దీనికి కింద ఈ విధంగా ఇచ్చాను, మంచి ఇలా క్రాస్ లైన్స్ వచ్చి అండ్ మధ్యలో ఇది ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్కి మధ్యలో గ్రీన్ ఇచ్చాను, ఆ కింద గ్రీన్ కలర్ ఎలిఫెంట్ శారీ ఉంది కదా దానిపై కోసమని ఇది నేను వర్క్ చేసుకున్నాను. అంటే నా చేతుల పని కాబట్టి కొంచెం గ్రాండ్గా కనిపిస్తాయని ఆల్మోస్ట్ అన్ని శారీస్ పైకి ఈ విధంగా నేను సెట్ చేసేసుకుంటాను అన్నమాట, నేనే వర్క్ చేసేసుకుంటాను. ఇది కూడా వర్క్ చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. అండ్ హ్యాండ్కి కూడా షోల్డర్ పార్ట్ దగ్గర ఇలా కర్వ్లా తీసాను, వర్క్ చాలా స్టిఫ్గా ఉంటుందండి, చాలా బాగా నీట్గా వేసాను. చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కర్వ్లాగా వచ్చి యూ షేప్ లాగా. దాని కింద మళ్ళీ పర్ల్స్ వచ్చాయి. పర్ల్స్ వేసేసరికి ఏంటంటే అన్ని శారీస్ పైకి సెట్ అయిపోతాయి. టోటల్గా ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి పింక్వి చూడండి, ఒక్కొక్క పింక్ అన్నట్టే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్లో ఉంటాయన్నమాట. చూడండి 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ 5 బ్లౌజెస్. అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి. శారీ డజన్స్ కలెక్షన్లో ఆల్మోస్ట్ 2 శారీలు ఈ శారీస్. ఇది వచ్చేసి అసలు ఈ బ్లౌజ్ ఈ శారీ పైదండి, కాకపోతే నేను అన్నిటిపైకి మ్యాచ్ చేశాను. ఒరిజినల్గా అయితే ఈ శారీ పైది ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డర్లో శారీ అండి. దీనికి కూడా బార్డర్లో ఆరెంజ్ అండ్ పింక్ వచ్చింది. యాక్చువల్గా ఈ శారీ పైన ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, కాకపోతే ఇది దీనికి కాంట్రాస్ట్గా పింకే చాలా బాగుంటుందని పింకే యూజ్ చేస్తానమాట. అండ్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఓకే అండి, ఇదండి నా ఒకే బ్లౌజ్ నేను ఎన్ని శారీస్ పైకి యూజ్ చేశాననేది చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.